సంక్రాంతి పండుగ ముగిసిన చిత్తూరు జిల్లాలో కోలాహలం కొనసాగుతూనే ఉంది. సంక్రాంతికి నిర్వహించే పశువుల పండుగను పోలీసులు విధించిన ఆంక్షలతో జిల్లాలో పలు చోట్ల నిర్వహించలేదు. అయితే తమకు జల్లికట్టు అనేది తరతరాలుగా వస్తున్న ఆనవాయితీ అని, పండుగ ముగిసిన తర్వాత కూడా పలువురు పశువుల పండుగను జరుపుకున్నారు. ఈ నేపథ్యంలో ఎలాంటి ఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం వెదురుకుప్పం మండలం మాంబేడు పంచాయతీ వేణుగోపాలపురం గ్రామంలో పశువుల పండుగ సంబరాలు అంబరన్నంటాయి. ఏటా సంక్రాంతి సందర్భంగా జరుపుకునే పశువుల పండుగను పోలీసుల ఆంక్షలతో సంక్రాంతి ముగిసిన తర్వాత జరుపుకున్నారు. ముందస్తు సమాచారంతో జిల్లాలో నలుమూలల నుంచి వచ్చిన జనం సంద్రాన్ని తలపించింది. తరలివచ్చిన ప్రజలకు ధీటుగా ఇతర ప్రాంతాల నుంచి పశువులను పండుగలో పాల్గొనేందుకు తరలించారు. పట్టెలతో ముస్తాబు చేసిన కోడిగిత్తలు, ఎద్దులు జనసమూహంలోకి విడిచిపెట్టారు. డప్పు చప్పుళ్లు, యువత కేరింతల మధ్య పరుగులు తీసిన వృషభరాజులు జనసమూహాన్ని చీల్చుకుంటూ ముందుకు సాగాయి. వేగంగా పరుగులు తీస్తున్న పశువులను నిలువరించే క్రమంలో యువత పౌరుషం చిన్నపోయింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో గ్రామాల ప్రజలు వీక్షించారు.